ఇప్పుడు వ్యాపారస్తుల మీద ఇయర్లీ వన్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ చేస్తున్నారు సార్. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏందంటే ఈ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 ఇయర్స్ కలిపి డిస్టి వాళ్ళు రైడింగ్ చేసేందంటే బలవంతంగా దాన్ని ముక్కుపిండి వసూలు చేసేటట్టు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసేదంటే మినిమం ఏందంటే 1 ఇయర్ కట్టమంటున్నారు. 1987 లో ఈ జీవో వచ్చిందండి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అప్పుడు కట్టారు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా కట్టాలి అంటున్నారు. రేపు మన గవర్నమెంట్ లో ఈ వెసులుబాటుకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు? నేను కూడా కౌన్సిల్లో ఉన్నప్పుడే ప్రొఫెషనల్ ట్యాక్స్ బిల్ వచ్చింది. ఆనాడు ఎనమల గారు కూడా ఇది కరెక్ట్ కాదు, ఇప్పటికీ మనకి వైట్ కాలర్ ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు దొరుకుతున్నాయి, మీరు ఇట్లా ట్యాక్సులతో బాధ్యత కరెక్ట్ కాదని చెప్పారు. ఆయన ఇన్లా బాధారు, పెద్ద డబ్బులు కూడా రావు ప్రభుత్వానికి, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ ని రద్దు చేస్తాం. ఇట్ ఈస్ ద మోస్ట్ మీనింగ్లెస్ ట్యాక్స్. దాని వల్ల ప్రొఫెషనల్స్ కి ఎలాంటి లాభం లేదు. వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ వస్తుందా, ఇన్సూరెన్స్ వస్తుందా? ఏమీ లేదు. ప్రభుత్వానికి వచ్చే పెద్ద ఆదాయం కూడా లేదు దానివల్ల. హెరాస్మెంట్ తప్ప, మిమ్మల్ని అందరినీ హెరాస్మెంట్ గురి చేసేదానికి ఇది ఒక ఆయుధం. తీసేస్తాం, డౌట్ అవుతుంది.